మేడా మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుత రాజకీయాల్లో పదవులు లేకపోతే ఎక్కువ కాలం ఉండేటువంటి పరిస్థితి ఇప్పుడు రాజకీయ నాయకులకు లేదని చెప్పాలి. ఒకవేళ తమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచినా తమ పార్టీ రాష్ట్రంలో అధికారం లేకపోతే మాత్రం ఖచ్చితంగా అధికారంలో ఉండే పార్టీ వైపే మొగ్గు చూపేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు. అయితే మొత్తానికైతే గత ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఓటమి పాలైన సంగతి అందరికీ తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ మాత్రం పిరాయింపులకు మాత్రం ఎలాంటి ప్రోత్సాహం ఇచ్చకపోవడం అనేటువంటిది కొంత అభినందించాల్సిన విషయమని మనం చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఎన్నికలు కానివ్వండి, అదేవిధంగా 2014 చంద్రబాబు నాయుడు పరిపాలన విషయంలో కానివ్వండి, అక్కడ ఈ వైసీపీ పార్టీకి చెందినటువంటి 23 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నారనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా కేవలం 23 మందిని పార్టీలో చేర్చుకోవడానికి ఒక రీజన్ ఉందనేటువంటిది టీడీపీ పార్టీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి అప్పట్లో నేను తలుచుకుంటే టీడీపీ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చాలామంది ఉన్నారనేటువంటి ఒక వ్యాఖ్యలు చేసిన తర్వాతే చంద్రబాబు నాయుడు ఆ విధంగా వైసీపీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నారనేటువంటిది అప్పుడు ప్రచారంలో ఉన్నటువంటి మాట. ఏది ఏమైనప్పటికీ కూడా 23 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడం, అందుకు అందులో 4కి మంత్రి పదవులు ఇవ్వడం కూడా అప్పుడు జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం టీడీపీ పార్టీ ఓటమి పాలవడం అందరికీ తెలిసిందే. ఏదైతే ఫిరాయింపు ఎమ్మెల్యేని 23 మంది తీసుకున్నారో అదే 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీ గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే ఇప్పుడు టీడీపీ పార్టీకి చెందినటువంటి నేతలు అయితే తమ నియోజకవర్గాల్లో ఓడిపోయినటువంటి నేతలు, అదేవిధంగా గెలిచినటువంటి నేతలు వీరందరూ కూడా రాష్ట్రంలో టీడీపీ పార్టీ అధికారంలో లేదు కాబట్టి ఖచ్చితంగా వేరే అధికారంలో ఉన్న పార్టీ వైపు మొగ్గు చూపేటువంటి పరిస్థితి ఉంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజీనామా చేసి రావాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అది గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీరంతా కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది రాజ్యసభ సభ్యులు బీజేపీ పార్టీలో చేరడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు పోటీ చేసి ఓడిపోయినటువంటి నేతలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గుడివాడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి కొడాలి నానికి ఎదురు నిలబడి గట్టి పోటీనిచ్చినటువంటి పరిస్థితి దేవినేని అవినాష్. అప్పుడు దేవినేని అవినాష్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడే తెలుగు యువత అధ్యక్షుడిగా మంచి తన పనితనాన్ని చూపించినటువంటి వ్యక్తి, అదేవిధంగా చంద్రబాబు నాయుడుకు నారా లోకేష్తో మంచి సన్నిహితం ఉన్నటువంటి వ్యక్తి, మరి అలాంటి వ్యక్తి పార్టీ మారడానికి ప్రధాన కారణంగా అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నేతలంతా కూడా బీజేపీ పార్టీలో చేరుతున్నారు, అదేవిధంగా సమీప భవిష్యత్తులో టీడీపీకి భవిష్యత్తు లేదనేటువంటి కొంతమంది నేతలు చెప్తున్నటువంటి తన రాజకీయ భవిష్యత్తు ముఖ్యమైనటువంటి ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం బాధ్యతలు ఆయనకు అప్పచెప్పబోతున్నారు అనేటువంటి విషయం అయితే జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది. మరి మొత్తానికైతే మరి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వ్యవహరిస్తారు, నిజంగా పార్టీలోకి తీసుకుంటారా? ఎందుకంటే విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఇప్పటికే బొప్పన ఉన్నారు, అదేవిధంగా యలమంచిలి రవి ఉన్నారు, వీళ్ళంతా కూడా అక్కడ ఒకే సామాజిక వర్గం చెందినటువంటి నేతలు, అదేవిధంగా కీలకంగా ఉన్నటువంటి నేతలు, ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నటువంటి నేతలు. మరి దేవినేని అవినాష్ అక్కడ బాధ్యతలు అప్పచెప్పడం ద్వారా మరి వారిద్దరిని ఎలా సమన్వయపరుచుకుంటారు, మరి వారు కూడా ఒప్పుకుంటారా లేదనేటువంటిది మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి సమస్య జగన్మోహన్ రెడ్డికి. మరి దీన్ని ఎలా పరిష్కరిస్తారనేది చూడాలి. అదేవిధంగా మరి అవినాష్ మాత్రం వాళ్ళిద్దరూ ఒప్పుకోకపోతే మాత్రం ఖచ్చితంగా టీడీపీ పార్టీలో ఉండే ప్రసక్తి అయితే లేదు. అప్పటికే రాజీనామా చేసి చంద్రబాబు నాయుడుకి షాక్ ఇచ్చారని చెప్పొచ్చు. అదేవిధంగా బీజేపీ పార్టీలో చేరడానికైనా సిద్ధంగా ఉన్నాను తప్ప టీడీపీ పార్టీలో కొనసాగే అవకాశం లేదనేటువంటిది తన సన్నిహితుల దగ్గర చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా మరి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఎంత సన్నిహితుడైనటువంటి దేవినేని అవినాష్ విషయం పట్ల మరి ఏ విధంగా స్పందిస్తారనేటువంటిది మాత్రం చూడాలి. మరి అక్కడ వేరే అంటే గతంలోనే చెప్పినటువంటి పరిస్థితి, గుడివాడ నియోజకవర్గంలో బలమైన నేతలు అక్కడ టీడీపీ పార్టీకి ఉన్నప్పటికీ కూడా దేవినేని అవినాష్ని పోటీ చేయించడం ద్వారా చంద్రబాబు నాయుడు తప్పు చేశారనేటువంటిది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి టీడీపీ నేతలు చెప్పినప్పుడు కూడా ఆయన పట్టించుకోకపోవడం, ఆయన దేవినేని అవినాష్ ఓడిపోవడం అంతా తెలిసిన విషయమే. మరి ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు దేవినేని అవినాష్ వెళ్ళిన ఇబ్బంది లేదు, ఇంకో నేతలు ఉన్నారని అనుకుంటే మాత్రం ఆయన విషయంలో ఎలాంటి స్పందించకపోవచ్చు అనేటువంటిది అందరికీ తెలిసిందే. మరి రానున్న రోజుల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఆ ప్రాంతంలో ఇద్దరిని ఎలా సమన్వయపరుస్తుంది, మరి ఈయన ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందా వచ్చే ఎన్నికల్లో, మరి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ఎలా ఉంటుంది, మరి బీజేపీ పార్టీలో చేరతారా లేకపోతే ఇందులోనే ఉంటారా దేవినేని అవినాష్ అనేది మాత్రం చూడాలి.